అనంతపురం జిల్లా హిందూపురం స్టేషన్ పరిధిలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా భారీగా పొరుగు రాష్ట్రాల నుండి అక్రమ మద్యం ఏపీలోకి ఏర్లై పారుతుంది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా హిందూపురం చెక్ పోస్ట్ వద్ద కర్ణాటకకు చెందిన 64 మద్యం బాక్సులను 6144 హైవార్డ్స్ మద్యం టెట్రా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హిందూపురం సబ్ స్టేషన్ సిఐ బి నరసింహులు మరియు తూముకుంట చెక్పోస్ట్ ఇన్స్పెక్టర్ నాగమణి మూడు టీంలుగా ఏర్పడి చెలమత్తూరు గోరంట్ల మరియు హిందూపురం రూరల్ మండలం నందు వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా దాడులు చేసి మూడు కేసులు నమోదు చేసి అందులో 6 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి మరో ముగ్గురు ముద్దాయిలను కేసులో చేర్చారు. అట్లాగే హిందూపూర్ సబ్ స్టేషన్ నర్సింహుల గారి ఆధ్వర్యంలో ఒక టీము, అట్లాగే తుమ్కుట సిఐ నాగమణి మేడం వాళ్ళ ఆధ్వర్యంలో ఒక టీము మొత్తం నిన్నటి నుంచి భారీ స్థాయిలో రైడ్ చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం అయింది. ఇందులో 66 బాక్సులు లిక్కరు టోటల్, దాంట్లో 64 లిక్కరు, 2 బీర్లు, మొత్తము 9 మంది ముద్దాయిలు అదుపులో తీసుకొని 7 వెహికల్ సీజ్ చేయడం జరిగింది. ఇది సంబంధించిన వివరాలు మన శ్రీరామ్ సిఐ గారు మాట్లాడారు. పంచాయతీ ఎలక్షన్స్ సందర్భంగా రాజశ్రీ జిల్లా ఎస్పీ గారు సత్యేశ్ బాబు సార్ గారి ఆదేశాల మేరకు మన సెబ్బు అడిషనల్ ఎస్పీ శ్రీ రామ్మోహన్ రావు సార్ గారి ఆధ్వర్యంలో సిఐ శ్రీరామైన నేను, మా ఎస్ఎస్ ఫణీందర, మల్లికార్జున రెడ్డి మరియు స్పెషల్ టీమ్ సురేష్, భాస్కరు, నాగరాజు, విజయ్ మరియు కంబైండ్ ఆపరేషన్ ఎక్సైజ్ సిఐ గారైన నరసింహ సార్ గారు, ఎస్ఎస్ వీరందరి రెహానా అండ్ సరోజ వీరందరి ఆధ్వర్యంలో జిల్లాలో ఎలాంటి ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ జరగకూడదనే ఉద్దేశంతో మెయిన్ ఎక్కడైనా గొడవలు జరగాలన్నా అల్లర్లు జరగాలన్నా మందు కీలక పాత్ర పోషిస్తుంది. అదొకటి. రెండోది, ఓటర్లను ప్రభావితం చేయడంలో మెయిన్ లిక్కర్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. దానికోసమని మా ఎస్పీ సార్ గారు మరియు అడిషనల్ ఎస్పీ సార్ గారు ప్రత్యేకంగా మా టీంను పంపించడం జరిగింది. దాంట్లోనే భాగంగా మన సిఐ గారు చెప్పినట్టుగా టోటల్గా 66 బాక్సులు అండి, 66 కేసెస్ సీజ్ చేయడం జరిగింది. ఇందులో 6 వెహికల్స్ 2 వీలర్స్ సీజ్ చేయడం జరిగింది. 9 అక్యూజుడు, ఇందులో 4 అక్యూజుడ్ అబ్స్కాండర్, సరే 7 అరెస్టెడ్ అండి. ఎక్కడ కూడా మనీ కానీ లిక్కర్ కానీ ఎక్కడ సర్క్యులేట్ చేయకూడదు. అలా ఎవరైనా చేసినా కూడా చట్టరీత్యా కఠినంగా శిక్షించబడను. అంటే మీరు ఇప్పుడు స్వాధీనం చెప్పమండి, మాక్సిమం ఇవి ఎవరైతే అమ్మకదారులు ఉంటారో వాళ్ళ ద్వారా తీసుకుంటారు. మాకు ఇన్వెస్టిగేషన్లో ఇంకా పూర్తిగా పార్టీలకు సంబంధించినది అనేది మాకు కన్ఫర్మేషన్ రాలేదు. ఇప్పటి వరకు మద్యం అమ్మకదారుల ద్వారా మేము సీజ్ చేయబడే లిక్కర్, ఇది ఎవరిది కానీ పలానా పార్టీ వాళ్ళ నుండి సీజ్ చేయబడేది అని మాత్రం మేము ఏ రకంగా మాకు ఇన్వెస్టిగేషన్లో ఇంకా తెలియదు. ఒకవేళ అలా ఏమైనా తెలిస్తే మీకు చెప్తాంటే, ఈ 4 విడత ఎలక్షన్స్ ఏవే ఎక్కడైతే జరుగుతున్నాయో, గోరంట్ల, లేపాక్షి, హిందూపురం, ఈ మడకశీర మొత్తం టోటల్ బార్డర్ ఏరియాస్లో గత 3 డేస్ నుండి మా టీం ఆర్మీస్లు కష్టపడుతూ నైట్ డే అండ్ నైట్ గత 2-3 డేస్ నుండి నిద్ర లేకుండా క్యాచ్ చేసిన లిక్కర్ అండి ఇది. సో ఎలాంటి గొడవలు జరగకూడదనే ఉద్దేశంతో మాత్రం దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. వాల్యూ వర్త్ రూపిస్తే చెప్పండి సార్. అందులో 7 అరెస్టెడ్, ఇద్దరు అబ్స్కాండ్. అమౌంట్ ఎంత సార్? అమౌంట్ 3.5